हेलो अंडी, वेलकम टू गीता स्मार्ट वर्ल्ड। वीडियो नीन को पेंकल उदी वाटर यूज चूंता इतने फस्टी विधा को पेंकल सगा कटेकोवाली कुछ कुछ मन षेवटों को इलावन अटे मन की मध्य पगल कटी गुडते करक्ट षेप सरपोमी विधा कुछ वेकू मध्य के इलाकन इदे विधा मन इन रेडी चुस्काले अंटनी हाफ की इला सजेको नीन कुछ सीसर तो इला कटेगा कुछ सामान तेवटों कोसमें अच्छे एंत कत्तर तो चेसा मन अंत करेक्ट सामान पेपर कटे कटो कुछ रईट हेच तुस्तुदी विधा इधर इंकोट रेडी चसा अच्छे इप्ड वीटकोचे కింద అంచు దగ్గర ఏంటంటే కొంచెం గమ్ పెట్టేసుకొని ఫినిషింగ్ నీటిగా రౌండ్ హెచ్చుతగ్గు లేకుండా తెలియటం కోసం అన్నమాట ఇది ఇలా గ్లూ పెట్టేసుకొని గమ్ పెట్టుకొని సన్న పేపర్ ఒకటి తీసుకుంటానండి ఇలా పేపర్ తీసుకొని చిన్న స్ట్రిప్ ఇట్లా చుట్టూతో చుట్టేసుకొని గ్లూ పెట్టేసుకుంటున్నాను కింద వైపు అంచు ఏంటంటే కొంచెం కిందకి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట అప్పుడు మనకి బయటికి పేపర్ కనిపిస్తుంది లోపల హెచ్చుతగ్గులుగా ఉన్న అంచు కనపడదన్నమాట గుడ్డ అంచు పెంకుల అంచు కనిపించుకుండా ఉంటుంది అయితే ఇప్పుడు దీనికి ఈ విధంగా రెడ్ కలర్ వేసుకుంటానండి ఇలా మొత్తం రెడ్ కలర్ అప్లై చేసుకున్న తర్వాత ఇట్లా పేపర్ కొంచెం ఫోల్డ్ చేసుకొని దీనికి ఇట్లా పంచెస్ వేసుకుంటాను నేను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను పేపర్స్ వీటిని ఇదిగోండి ఇందాక రెడ్ కలర్ వేసిన వాటి మీద ఈ విధంగా అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకొని గమ్ తోటి దాని మీద ఈ పేపర్ అప్లై అతికించుకుంటున్నాను ఇవొచ్చే మనం ఎగ్జాక్ట్ ఇదే కలర్ అనే లేదండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని వైట్ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చు మనం దాని మీద చిన్న చిన్న బ్లాక్ డాట్స్ పెట్టేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ రెడ్ కలర్ ది రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇలా ఒక పేపర్ తీసుకొని దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇది వచ్చేసి హైట్ మన ఇష్టం అండి అన్ని ఒకే హైట్ కాకుండా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉండేటట్టుగా తీసుకుంటున్నాను నేను పేపర్ ఇదిగోండి ఈ విధంగా పేపర్ ని ఇలా రోల్ చేసుకొని కింద వైపు ఇదిగోండి ఇలాగ సమానంగా కట్ చేసుకుంటున్నాను పై వైపు కూడా కొద్దిగా కట్ చేసి గ్రిప్ కోసం ఏంటంటే పై వైపు కింద వైపు ఇలాగా కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా పేపర్ ని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి అతికించుకోవడానికి సులభం అవుతుందన్నమాట అందుకోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి స్వీట్ బాక్స్ అండి చిన్న బాక్స్ దీన్ని ఇది కొంచెం లోతు ఎక్కువగా అనిపిస్తుంది మనకి పెట్టుకోవడం కోసం అందుకోసం ఏంటంటే దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసుకుంటున్నాను అన్నమాట ఇట్లా వెనక్కి బెండ్ చేసుకుంటున్నాను దాని వల్ల ఏంటంటే మనకు సైడ్స్ కూడా కొంచెం మందం వస్తుందన్నమాట అందుకని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా పేపర్ తో కవర్ చేసుకోవచ్చండి లేదు సగానికి కట్ చేసి కొంచెం పేపరే టూ ఫోల్డింగ్స్ మీదైనా అతికించుకున్నా సరిపోతుందన్నమాట ఇక్కడ ఈ ప్లేస్ లో ఇంకేదైనా ప్లాస్టిక్ మూతలు వస్తూ ఉంటాయి కదా వాటి మీద కూడా రెడీ చేసుకోవచ్చండి మన చాయిస్ నేను ఇక్కడ ఈ స్వీట్ బాక్స్ వాడుతూ ఉన్నాను ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి ఇలా పేపర్ తోటి చుట్టూ కవర్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఈ కవర్ చేసే పేపర్ ఏంటంటే మనం స్వీట్ బాక్స్ని ఇలా హాఫ్కి వెనక్కి ఫోల్డ్ చేసుకోకుండా హాఫ్ కట్ చేసేసినప్పుడు ఇక్కడ ఈ పేపర్ని ఒక రెండు పొరల మీద పెట్టి వేసుకున్నా సరిపోతుంది అన్నమాట రెండు మూడు పొరలు వేస్తే కొంచెం మందంగా అవుతుంది ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది పేపర్ అంటించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకునే స్టిక్స్ ఉన్నాయి కదా ఇదిగోండి వీటికి కింద వైపు మనం ఇట్లా ఫ్లాట్గా పెట్టుకున్నాం కదా కట్ చేసి స్లిట్స్ లాగా దాన్ని ఈ విధంగా గ్లూ పెట్టేసి అంటించుకోవాలి కింద వైపు అలా అంటించిన తర్వాత పై వైపు వచ్చేసి గ్లూ పెట్టి మనం ఇందాక రెడీ చేసుకున్న గుడ్డు ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట పై వైపు ఇదే విధంగా మిగతావి కూడా ఒకదాని పక్కన ఒకటి ఇలాగా నేను ఐదు రెడీ చేసుకున్నానండి ఐదుని ఈ విధంగా పెట్టేస్తున్నాను ఇదిగో ఇంకొకటి కూడా ఇట్లా కింది వైపు గమ్ పెట్టేసి ఒకవేళ ఇదేమైనా ఊడిపోతుంది సరిగా నిలబడదు అనుకుని డౌట్గా ఉంటే ఏంటంటే చుట్టూతో సెల్లో టేప్ వేసేసుకునే సరిపోతుందండి ఇలా అంటించిన దాని మీద టేప్ వేసేసుకోవాలన్నమాట అట్లా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒకటేమో అది చిన్నగా ఉంది ఇది ఎత్తుగా ఉంది కదా కొంచెం పొడవుగా ఉందన్నమాట ఇదిగోండి ఇట్లాగా ఐదు రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో ఏంటంటే కింది వైపు గడ్డిలాగా పరచడం కోసం నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఊలు తీసుకుంటున్నానండి ఇదేంటంటే ఆల్రెడీ నాకు ఇంతకుముందు
పాంపాం బాల్స్ రెడీ చేసేటప్పుడు సన్నగా మనం చుట్టూ వేస్టేజ్ కట్ చేస్తూ ఉంటాం కదా, ఆ వేస్ట్ నేను దాచిపెట్టాను అనమాట. అది ఇక్కడ వాడుతూ ఉన్నానండి. అట్లా మనం తీసేసిన ఆ ఊళ్ళిన ఆ వేస్ట్ కూడా మనకి ఏదో ఒక రూపంలో పనికి వస్తుంది అనమాట. పడేయకుండా ఉండటం బెటర్. ఇదిగోండి ఇట్లా ఈ విధంగా నేను ఆ వేస్ట్ని అంతా ఇక్కడ వాడుకుంటున్నాను. ఈ విధంగా మనకు కొడుకుట్టు పెంకులతో చిన్న షో పీస్ రెడీ అయిపోయిందండి. సెకండ్ ఐటమ్ వచ్చేసి కొడుకుట్టు పెంకులు ఇలా రెండు తీసుకున్నానండి. వీటిని ఇదిగోండి ఇలాగా పైవైపు ఒక కలర్, మన ఇష్టం అంటే ఈ కలర్ అనేది మన చాయిస్, ఇలా కలర్ పేపర్ తీసుకొని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని గ్లూ పెట్టేసుకుంటున్నాను. ఇది అతుక్కున్న తర్వాత, అరిపిన తర్వాత కింది వైపు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా సమానంగా వచ్చేట్టుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా కోన్ రెడీ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి గుడ్డు పింక్కి పైన క్యాప్లా పెట్టుకోవటం అనమాట. క్యాప్లా పెట్టుకోవటం కోసం రెడీ చేసుకుంటున్నాము. ఇదిగోండి ఈ విధంగా కింద మనకి పగలు కొట్టిన ఓపెన్ కింద వైపు ఉండాలండి. పైవైపు ఏంటంటే మామూలుగా క్లోజ్డ్గా ఉన్న వైపు ఈ విధంగా క్యాప్ పెట్టుకోవాలి. ఇలా గ్లూ పెట్టేసి ఈ విధంగా అంటించుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి కింది పార్ట్ ఉంటుంది కదా, కింది పార్ట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం చిన్న చిన్నగా తుంచేసుకుంటూ హాఫ్కి రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా సైజ్ చూసుకుంటున్నాను ఒకసారి. ఇలా హాఫ్కి తీసేసి ఇందాక మనం మష్రూమ్స్కి ఎట్లా అయితే రెడీ చేసుకున్నామో ఆ విధంగా దీనికి కూడా హాఫ్కి రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చుట్టూతా అంచులు మళ్ళీ సమానంగా ఉండే విధంగా చూసుకోవటం కోసం ఇలా పేపర్ అంటించేస్తూ ఉన్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. ఇది ఆరబెడదాము. దాన్ని పూర్తి స్టిక్ కావనిద్దాం. తర్వాత ఈ పై పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఐస్, తర్వాత మౌత్, ఐబ్రోస్ ఇవన్నీ కూడా డ్రా చేసుకోవాలి. జోకర్ బొమ్మ రెడీ చేసుకుంటున్నామండి. ఫేస్ ఇదిగోండి ఈ విధంగా ఐస్, మొత్తం స్కెచ్ పెన్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ, పెయింట్ వాడట్లేదండి. స్కెచ్ పెన్ తోటి రెడీ చేసుకుంటున్నాను. బ్లాక్ స్కెచ్, తర్వాత రెడ్ స్కెచ్, ఇలా టూ కలర్స్ స్కెచెస్ తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత బుగ్గల మీద వచ్చేసి ఇదిగోండి ఇలాగా రెడ్ కలర్ తోటి ఈ విధంగా రౌండ్గా పెట్టుకుంటున్నాను. తర్వాత ఇది వచ్చేసి చిన్న ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఒక పీస్ తీసుకుంటున్నాను. కొంచెం కింద రెండు వైపులు పొడవుగా ఉండే, పైన కొంచెం తక్కువగా ఉండేట్టు చూసుకొని ఇదిగోండి ఇలాగా కింద మనకి ఓపెన్ ఉంటుంది అన్నాను కదా, గుడ్డు మనం పగలగొట్టినప్పుడు ఓపెను, అది కింద వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి. అక్కడ ఏంటంటే కొంచెం ఫ్లాట్గా ఇలా పేపర్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. పగల కొట్టిన వైపు ఇటు కింద వైపు ఉంచుకోవాలన్నాను అందుకని. ఆ ప్లేస్లో ఇలాగా మనం క్యాప్ ఏదైతే పెట్టామో ఆ కలర్లో ఉన్న పేపర్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని కింది వైపుకి వచ్చేసరికి ఈ విధంగా అంటించుకోవాలండి. అదేంటంటే కాలర్లా ఉంటుంది అనమాట మనం కింద అతికించుకున్న పేపరు. ఎందుకంటే ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి వచ్చేసి మనం పైన నోస్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలరు థర్మాకోల్ బాల్, హెడ్కి వచ్చేటప్పటికి ఒక ఎల్లో కలర్ బాల్ ఇలాగా పెట్టుకున్నాను. తర్వాత ఇయర్స్కి కూడా రెండు థర్మాకోల్ బాల్స్ ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి జోకర్ ఫేస్ రెడీ అయిపోయింది. అయితే తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ కోసం, ఇదిగోండి కింద పార్ట్కి వచ్చేటప్పటికి మనం బేస్ రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్న అట్టముక్క తీసుకొని అట్టముక్క మీద ఈ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. మనకి కింద వైపు అంతా డొల్లగా ఉంటుంది కదా, అలా కనపడకుండా ఫ్లాట్గా ఉండేటట్టు కింద ఒక అట్టముక్క పెట్టుకుంటున్నాం అంతే. తర్వాత కింద దానికి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వేసుకున్నాను అండి. ఇది ఆరిపోయిన తర్వాత దీని మీద రెడ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్ తోటి డాట్స్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా జోకర్ బొమ్మ సింపుల్గా రెడీ అయిపోయిందండి. మనం చిన్న రెండు ఎగ్ షెల్స్ తోటి ఈ విధంగా మనకి షోకేస్లో అందంగా డెకరేట్ చేసుకోవడానికి జోకర్ బొమ్మ రెడీ అయిపోయింది. ఇదిగోండి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి థర్డ్ ఐటము, ఇది కూడా షో పీసేనండి. ఇలాగ కోడిగుడ్డు పింకులు తీసుకొని వీటికి మనం కలర్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను గోల్డ్ కలర్ అప్లై చేసుకుంటున్నానండి. కలర్ చాయిస్ మన ఇష్టము. అయితే వీటికి మొత్తం కలర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా బాటిల్ ఒకటి తీసుకుంటున్నాను, గాజు బాటిల్. దానికి ఈ విధంగా కొద్ది కొద్దిగా కూడా గమ్ అప్లై చేసుకుంటూ ఫెవికాల్ రాసుకుంటున్నాను. కొంచెం కొంచెం ఫెవికాల్ అప్లై చేసి దాని మీద ఈ గుడ్డు పింకులు ఇలా విరగొట్టేసిన ముక్కలు ఇదిగోండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా పేర్చుకోవాలండి. ఒకదాని పక్కన ఒకటి పెట్టేటప్పుడు ఏంటంటే రెండింటి మధ్యలో గ్యాప్ ఉండేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కొంచెం గ్లూ పెట్టేసి ఇలా పెద్ద పీసులు అయినా సరే అంటించేసేయచ్చండి. ఆ విధంగా అంటించేసిన తర్వాత ఏంటంటే వాటిని కొంచెం మనం ఇట్లా బ్రేక్ చేస్తూ చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ముక్కలైపోతుంది అన్నమాట.
ఇలా వేలితో ప్రెస్ చేస్తే అలా ముక్కలైన వాటిని ఈ విధంగా కొంచెం ఒక టూత్ పిక్ లేకపోతే ఏదైనా పుల్ల తీసుకొని దాంతో ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం పక్కకు సర్దుకుంటూ ఇట్లా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని కింద ఈ విధంగా మొత్తం పేర్చుకుంటూ వచ్చేసేయాలన్నమాట. కొంచెం టైం పడుతుందండి, టైం టేకన్ ప్రాసెస్ ఇది. ఈ విధంగా ఇదిగోండి ఇలాగా ఇంత చిన్నగా కాదు, కొంచెం పెద్దగా పెట్టుకోవాలి అనుకుంటే కనుక కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అంతే. గుడ్డు పెంకుల్ని కొంచెం పెద్ద పెంకులు పెట్టేసి కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకుంటూ అంటించేసుకోవచ్చు అండి, అలా కూడా చేయొచ్చు. ఇది ఏంటంటే నేను కొంచెం చిన్న పెంకులు చిన్న ముక్కలు పెట్టుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇదిగోండి ఇలాగా కొంచెం కొంచెం పక్క పక్కనే ఈ విధంగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ కింద తీసుకున్న బాటిల్ ఏంటంటే డార్క్ కలర్ కాబట్టి నేను ఇక్కడ పైన గోల్డ్ కలర్ తీసుకున్నానండి. పెంకులకి కలర్ చాయిస్ అనేది ఇక మన ఇష్టము, బాటిల్ని బట్టి తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి లైటింగ్ పెట్టేసి మనం షోకేసుల్లో పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నైట్ టైము ఇలా లైట్ వేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను నేను, అందులో లైట్స్ పెట్టాను నేను. ఈ విధంగా చాలా ఈజీగా అయిపోయింది కదండి, కొంచెం టైం తీసుకుంటుంది కానీ చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తిరిగి మళ్ళీ అందులో ఆల్ అనేది కూడా